తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. బ్రదర్ మీ పేరు? హరీష్. హరీష్ ఏం చేస్తుంటారు బ్రదర్? డాక్టర్. డాక్టర్? ఓకే. ఎట్లా మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఓటు ఉందా మీకు? ఉంది. ఇంత ముందే ఉంది, ఇప్పుడే ఫస్ట్ ఓట ఉంది. అంత ముందే ఉంది. మరి ఎవరికి ఓట, అంటే ఏ పార్టీ గెలిచే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు తెలంగాణలో? టీఆర్ఎస్. టీఆర్ఎస్ ఎందుకంటే, టీఆర్ఎస్ అంటే ఏం చెప్తారు? టీఆర్ఎస్ ఎందుకన్నా అంటే మంచి మంచి పథకాలు పెడుతున్నారు, మంచి రైతు బంధు ఇస్తున్నారు, మళ్ళీ పోతే పింఛన్లు కూడా మంచిగా ఎక్స్చేంజ్ చేసిండు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి టీఆర్ఎస్కి. ఏం చేయట్లేదు కేసీఆర్, అసలు ఫామ్ హౌస్లో పండుకుంటున్నాడు, ప్రజలు గాలికి వదిలేశాడు, అక్రమంగా డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, ఎట్లా అవినీతి చేయాలనే చూస్తున్నాడు కాబట్టి కాకుండా చేస్తున్నాడు, కానీ ప్రజలకు మంచి ఏం చేయట్లేదు అని చెప్తున్నారు. తప్పు. అది మార్పు కనిపిస్తుందా కేసీఆర్ వచ్చిన తర్వాత? కనిపిస్తుంది చాలా. ఎట్లా అభివృద్ధి అయింది మీ ఏరియా, ఎట్లా అభివృద్ధి అయింది తెలంగాణ, ఎలా ఉంది తెలంగాణ? ఇప్పుడు బాగానే ఉంది, వాటర్ కూడా బాగానే వస్తున్నాయి, పంటలు కూడా బాగానే పండుతున్నాయి. మీకేమైనా పథకాలు వస్తున్నాయా కేసీఆర్ పథకాలు? మాకంటే ఇప్పుడు గుర్రెలు, మీ గుర్రెలు గుర్రెలు వస్తున్నాయి. ఇస్తాడా గుర్రెలు? ఇస్తా అని చెప్పింది. లేదు ఇస్తా అని చెప్పింది, కానీ ఇప్పుడు వచ్చి ఇయ్యలేదని చెప్తున్నారు. వస్తున్నాయి. ఇంకా ఇంకేమి వస్తున్నాయి? ఇవి దళిత బంధు కూడా ఇస్తున్నాడు, బాగానే నడుస్తుంది, అన్నీ నడుస్తుంది కాబట్టి నెక్స్ట్ సీఎం కూడా కేసీఆర్ వస్తుంది. కాంగ్రెస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో గెలిచే అవకాశం కనిపించట్లేదా? అవకాశం అంటే సీఎం అయితే కాదు. వాళ్ళు అంటున్నారు ఎలా అయినా సరే కేసీఆర్ని సార్ ఓడిస్తాం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. లేదు, అది సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్? మరి బీజేపీ పరిస్థితి ఏంటి? మరి బీజేపీ ఏమున్నది? ఏం లేదు, ఇప్పుడు టాకింగ్ ఏం లేదు. అయితే కాంగ్రెస్ లేదంటే లేదు పక్క కేసీఆర్.